నంబర్ నైబర్ తో అనే కాన్సెప్ట్ అమేజింగ్ అన్న కాన్సెప్ట్ అయితే మూవీ చూస్తుంటే కొద్ది ఇంట్రెస్టింగ్ వస్తుంది ఇంకా అండ్ ఇందులో ఇంకొకటి మెసేజ్ ఏందంటే ప్రాంక్స్ ప్రాంకులు చేసి చాలామంది అప్కమింగ్ స్టార్స్ కూడా లైఫ్లో చాలా చాలా ఇక్కడ లేని కంటెంట్ వైరల్ కావాలని కాన్సెప్ట్తో వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసుకుంటున్నారు అలాంటి ఒక మంచి కంటెంట్ని ఒక మెసేజ్గా ఇచ్చాడు కాబట్టి అప్కమింగ్ స్టార్స్ ఒక్కసారి దాన్ని గుర్తించండి ఇంకొకటి దీనికి సంబంధించిన కంక్లూజన్ పార్ట్ టూ కూడా ఉంది అమేజింగ్ డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆడియో లాంచ్లో చెప్పారు శివరాత్రికి జాగరణం ఉంటుంది అని సినిమా నిజంగా జాగరణం చేసినట్టు ఉంది సినిమాకి అంత బాగుంది స్క్రీన్ ప్లే మొత్తం వేరే లెవెల్ అన్నా కిరణ్ అన్న ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందా నిజం చెప్తున్నా ఆ నంబర్ నైబర్ అనే కాన్సెప్ట్తో నా నంబర్లో నేను చెక్ చేస్తే ఒక్క అమ్మాయి వచ్చింది నలుగురు అబ్బాయిలు వచ్చారు రెండు నెంబర్ పనిచేస్తలేవు పక్కకి ఇంకో నంబర్ ఉంది ఆ నెంబర్ ట్రై చేసి మళ్ళీ రేపు ఇంకోసారి మూవీ వచ్చాక మళ్ళీ కుదిరితే చెప్తానన్న థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇప్పుడే మన గీతా స్టూర్ నుంచి వచ్చిన సినిమా వినరోవాగ్య మన కిరణ్ అన్నది నిజంగా కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది కొత్త కాన్సెప్ట్ అండి దీంట్లో మనకు మెసేజ్ కూడా ఇచ్చిండు ఏంటంటే ఒక మొబైల్ నేబర్ మన మొబైల్ పక్కకే వేరే నెంబర్ ఉంటుంది దానికి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంక్ వాళ్ళకు కూడా చిన్న మంచి మెసేజ్ ఇచ్చిండు సో ప్రీవియస్ మూవీ కంటే చూసుకుంటే ఇది చాలా బాగుంది అన్నది నిజంగా అన్న మీరు ఇలాంటి స్టోరీలో ఎంచుకోవాలి సో ఇండస్ట్రీలో మీరు ఎంత కష్టపడి వచ్చారో అనేది తెలుసు మీ కష్టానికి గీతార్స్ నుంచి కూడా మీకు సినిమా వచ్చిందంటే నిజంగా మీరు అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు సాంగ్స్ ఉన్నాయి మంచి మెసేజ్ ఉంది మంచి కంటెంట్ కామెడీ సో మనకు ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా దీంట్లో మెసేజ్ డైరెక్టర్ మాత్రం మంచి మెసేజ్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ స్టోరీని ఇప్పుడు సినిమాలో ఏంటంటే మనకు ఏం జరుగుతుంది నెక్స్ట్ సీన్ అనేది కావాలి ఫస్ట్ హాఫ్ అంతా అది మెయింటైన్ చేసిండు సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ పెట్టిండు నిజంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు చాలా బాగా వర్క్ చేశారు సో పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నాం నిజంగా అన్న కెరీర్లో ఇది 100 కోట్ల సినిమా కావాలని నేను కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ అన్న మంచి బ్లాక్ బాస్టర్ కొట్టినావు సినిమా సూపర్ 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 హిట్ అబ్బవరం అన్న నువ్వు తోపు అన్న తోపు అంటే తోపు సినిమా మామూలుగా లేదు కొత్తగా ఉంది ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు మామూలుగా లేదు సినిమా ట్విస్టుల మీద ట్విస్టులు ప్రజలకు ఎట్లా సేవ్ చేయాలనో మనుషులకు ఎట్లా సేవ చేయాలనో అన్నీ ఉన్నాయన్న సినిమా మాత్రం కొత్త ఉంది పార్ట్ టూ కూడా ఉంది అది ఎట్లుంటుందో ఇదే ఎట్లుందంటే పార్ట్ టూ మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్న కిరణ్ అన్న సూపర్ అన్న మామూలుగా హీరోని కూడా సూపర్ యాక్టింగ్ చేసింది సినిమాను ఉన్న వాళ్ళందరూ యాక్టింగ్ సూపర్ చేశారు డైరెక్టర్ కూడా చాలా కొత్తగా తీశాడన్న డైరెక్టర్ కూడా రానున్న రోజుల్లో కిరణ్ అబ్బవరం అన్న పెద్ద హీరో కాబోతున్నాడన్న రాసి పెట్టుకోండి అంతే సినిమా హిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్ అన్న ఇప్పుడే వినరో భాగం విష్ణు కదా సినిమా చూసిన వినేది కాదన్న పోయి థియేటర్లో చూడాలా మంచి ఎక్స్పీరియన్స్ మంచి థ్రిల్లింగ్ అసలుకే కామెడీ కూడా లవ్ ట్రాక్తో పాటు చాలా అన్నీ బాగున్నాయి అన్న నిజంగా అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా అన్న నిజంగా అంటే చాలామంది పెద్దగా అయిన తర్వాత తల్లిని వదిలేస్తారు కదా దాన్ని కూడా ఒక మంచి మెసేజ్ తీసిండు ఇంకో దాంతోపాటు యూట్యూబ్లో చెత్త చెత్త వీడియోలు దాన్ని దుంకడం దీన్ని దుంకడం ఇలా చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఒక మెసేజ్ మంచి ఇంటర్వ్యూల ముందర ఒక టిస్ట్ అసలు ఇంకోటి ఏంటంటే మా రివ్యూర్లో నాగన్న అని ఒక అన్న కూడా ఉన్నారు దాంట్లో సినిమాలో అది కూడా బాగా అనిపించింది నిజంగా అంటే మంచిగా వేరే లెవెల్ అనిపించింది కామెడీ ట్రాక్ కానీ మంచి సాంగ్స్ బీజం కూడా ఒక లెవెల్ అసలుకి శివరాత్రి ఉన్న మంచి జాగరణ సినిమా ఇచ్చిన కిరణ్ అప్పవరం అయితే ఇరగా తీసిండు హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఆ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అసలుకి చాలా బాగా ఇంకోటి మన నైపుణ్యం మన పక్కల మన ఇవ్వడం అనేది మనం ఇంతవరకు ట్రై చేయలే కదా అది ఒక కొత్త కాన్సెప్ట్ అనిపించింది పార్ట్ టూ కూడా ఉంది వెయిటింగ్ చేస్తున్నా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది పార్ట్ టూ అనేది అయితే సినిమా అయితే ఎగ్దాం అనిపించింది బ్లాక్ బస్టర్ సినిమా అయితే ఇదైతే మామూలు లేదు ఇంకా దుమ్ములు ఎప్పడేసిండు కిరణ్ అభిమానానికి తిరుగులేదు బ్రో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా అయితే ఇంతవరకు అయితే వచ్చిండదు కానీ ట్విస్టులు మాత్రం సినిమాలో ఊహించినటువంటి ట్విస్టులు ఉన్నాయి కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు అదైతే మాత్రం మామూలుగా లేదు ఎలా ఉందంటే అలా ఉంది క్లైమాక్స్లో పార్ట్ టూ ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ తీస్తే కనుక పార్ట్ టూ కూడా ఉంటుంది కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది సినిమా అంటే మాత్రం చాలా చాలా అంటే చాలా సూపర్ ఉంది సినిమా సినిమా అయితే చాలా బాగుందండి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో చూడగలిగే సినిమాలు అయితే ఏది రాలా ఇది వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో సిగరెట్ కానీ మందు కానీ ఎక్కడ యూజ్ చేయకుండా తీశారు ట్విస్ట్లు బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి కథ చాలా బాగుంది చాలా ఆసక్తికరంగా ఉంది సినిమా కూడా డిఓపి కూడా మంచిగా తీశారు నెక్స్ట్ స్టోరీ కాన్సెప్ట్ బాగుంది ఒక కామెడీ ఉంది నెక్స్ట్ ఒక కంటెంట్ ఉంది ఈ సినిమాలో అయితే పార్ట్ టూకి 1 ఉంటుంది భయ్య పక్కా ఉంటుంది పార్ట్ టూలో కూడా ఇంకో ట్విస్ట్ ఉంటుంది 100% ఉంటుంది బ్రో ఇప్పుడే వేసా బ్రో కిరణ్ అన్న సినిమా మామూలుగా లేదు వినరో భాగ్యము విష్ణు కథ మామూలుగా లేదన్న మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన నందు అన్న చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్ కానీ సినిమా కానీ భయంకరంగా ఉందన్న ప్రతి ఒక్కటి చూడాలి సినిమా
సినిమాలో సీన్ వింటుండే ఆ బీజం కి గూజ్ బంప్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కడు చూడాలి సినిమా ఇది కిరణన్న హిట్ కొట్టాం రేపొద్దున థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది ఇప్పుడే చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మురళి శర్మ గారు ఉన్నారు ఈ సినిమాలో అండి చాలా అంటే చాలా బాగున్నారు ఇన్ని రోజులు చూసిన సినిమాలో ఆయన్ని ఇలాగ ఎప్పుడు చూడలేదు చెప్పాలంటే ఈ సినిమాలో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఆయన ఈ సినిమాకి కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు థియేటర్ రండి ఎంజాయ్ చేస్తారు థాంక్యూ అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మురళీ కిషోర్ గారికి మటర్ కంగ్రాచులేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సార్ మీరు అనుకున్న కళ నెరవేర్చుకున్నారు కిరణ్ అబ్బవరం గారికి ఏమంటారు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికినట్టు ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక లేక ఇప్పటి ఏమంటారు అప్పటి నుంచి ఒక లేక ఇప్పటి నుంచి ఒక లేక కిరణ్ అన్న వేరే లెవెల్ ఇక మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ శివరాత్రికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరణ్ అన్న ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేతన్ భారద్వాజ్ గారు అసలు వేరే లెవెల్ డిఎస్పీ తమన్ తర్వాత కిరవాణి గారి తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చిండు మూవీ ఓవరాల్గా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ యాక్షన్ అన్ని ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ శివరాత్రికి అందరు వచ్చి వాచ్ చేయాలి రేపు నైట్ కూడా షో చేయాలి జాగారం చేసి సినిమా చూడాలి మంచి ఎంటర్టైనర్ కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను